ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే విశాఖకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆయనకు స్టీల్ ప్లాంట్ అధికారులు స్వాగతం పలికారు. నేడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు కేంద్ర సహాయ మంత్రి ఫగన్ సింగ్. అలాగే కార్మిక సంఘాల ప్రతినిధులను కూడా సమావేశానికి ఆహ్వానించారు. కేంద్ర మంత్రి రాకతో ప్లాంట్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. తమ వాదనను కేంద్ర మంత్రి ముందు బలంగా వినిపించాలని భావిస్తున్నారు. కార్మికులు సైతం అదే ప్రయత్నాల్లో ఉన్నారు. ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే విశాఖకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆయనకు స్టీల్ ప్లాంట్ అధికారులు స్వాగతం పలికారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర నడి తెలుసుకుందాం. రవిచంద్ర, ఉక్కు శాఖ మంత్రి ముందు ఎటువంటి నివేదికను సమర్పించబోతున్నారు? సో అక్కడ ఉన్నటువంటి అనుబంధ సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు. దేవి, విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తును డిసైడ్ చేస్తుందని భావిస్తున్న ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గడువు మరికొద్ది గంటల్లో ముగుస్తుందనగా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 2 రోజులుగా తెలంగాణ ప్రాంతం ప్రభుత్వం ఆదేశాల మేరకు వచ్చిన సింగరేణి కాలరీస్ ప్రతినిధుల బృందం విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలు, ఫీజిబిలిటీ రిపోర్ట్స్ అన్నింటిని కూడా పరిశీలించింది. అలాగే ప్లాంట్ని కూడా సందర్శించి వెళ్ళింది. ఆ కమిటీ వచ్చి వెళ్ళిన తర్వాత కేంద్ర మంత్రి, అస్సానికి ఇది షెడ్యూల్ ప్రోగ్రామే అయినప్పటికీ కూడా కేంద్ర మంత్రి ఈవేళ రోజుగార్ మేళాలో పాల్గొనడం కోసం విశాఖపట్నానికి వచ్చారు. ఆయన మధ్యాహ్నం తర్వాత అటు స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మిక సంఘాలు ఎవరైతే జేఏసీగా ఏర్పడి 2.5 సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారో వారితో ఒక సమావేశాలను ఏర్పాటు చేశారు. వీరిద్దరికీ కూడా వేరువేరుగా అపాయింట్మెంట్లు ఇచ్చిన తరుణంలో ఆసక్తి మరింత పెరుగుతోంది. మధ్యాహ్నం లంచ్ మీటింగ్ తర్వాత స్టీల్ ప్లాంట్ అధికారులతో ముందుగా మాట్లాడి తర్వాత ట్రేడ్ యూనియన్లను ఆహ్వానిస్తున్నారు. దీంతో 2015 ముగియనున్న ఈఓఐకి సంబంధించి ఎటువంటి అభ్యర్థనలను కేంద్ర మంత్రి పరిశీలిస్తారు, ఆయన ఎటువంటి అభ్యర్థనలను ట్రేడ్ యూనియన్లు తీసుకుంటాయి అనేది ఒకటి అత్యంత కీలకమైంది. ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఇప్పటివరకు 7 ప్రైవేట్ కంపెనీలు, ఒక కంపెనీ ఏదైతే సింగరేణి కాలరీస్ ఉందో సింగరేణి కాలరీస్ వచ్చింది. అంటే మొత్తం వచ్చిన 8 కంపెనీల్లో కూడా ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న మొత్తంగా ఒకటే ఉంది. కాబట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దేవి. ఎస్ రవిచంద్ర, థ్యాంక్ యూ.